హాయ్ ఫ్రెండ్స్, మనం ప్రీవియస్ వీడియోలో నాన్ ఎడిటివ్ ఫ్యాక్ట్ టేబుల్ గురించి చూసాం కదా. ఈ వీడియోలో మనం ఫ్యాక్ట్ టేబుల్స్ లో ఒకసారి నల్ వాల్యూస్ వస్తాయి, ఆ నల్ వాల్యూస్ ని ఏ విధంగా హ్యాండిల్ చేయాలో చూద్దాం. అసలు ఆ నల్ వాల్యూస్ ఉండడం వల్ల ఏమేమి ఇన్కన్సిస్టెన్సీస్ వస్తాయి, ఏమేమి ఛాలెంజెస్ మనం ఫేస్ చేయాల్సి వస్తుందో చూద్దాం. నల్ వాల్యూస్ ఇన్ ఫ్యాక్ట్ టేబుల్ కెన్ ఇంట్రడ్యూస్ ఛాలెంజెస్ అండ్ ఇన్కన్సిస్టెన్సీ ఇన్ డేటా అనాలిసిస్. ఇట్స్ ఎసెన్షియల్ టు హ్యావ్ స్ట్రాటజీ ఫర్ హ్యాండ్లింగ్ దమ్ ఎఫిషియెంట్లీ. ఫస్ట్ అసలు ఏమేమి ఇన్కన్సిస్టెన్సీస్ ఉన్నాయో చూద్దాం. సో ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే ఇది మన ఫ్యాక్ట్ టేబుల్, ట్రాన్సాక్షన్ ఫ్యాక్ట్ టేబుల్. ఇందులో ట్రాన్సాక్షన్ ఐడీస్ ఉన్నాయి, అలాగే అకౌంట్ ఐడి ఫారెన్ కీ ఉంది, అంటే అకౌంట్ డైమెన్షన్ టేబుల్ ఉంది, అలాగే ట్రాన్సాక్షన్ డేట్ డైమెన్షన్ టేబుల్ ఉంది. సో దాని అకౌంట్ ఐడికి సంబంధించిన ప్రైమరీ కీ ఇక్కడ ఫారెన్ కీగా ఉంది మనకి. ఓకే, సో ఇక్కడ మనకి ట్రాన్సాక్షన్ టైప్ లో మనం చూసుకున్నట్టయితే డిపాజిట్ విత్డ్రాల్, డిపాజిట్ విత్డ్రాల్ ఇవి ఉన్నాయి. ఇక్కడ డిపాజిట్ లో మనకి నల్ వాల్యూ ఉంది. ఓకేనా, ఇక్కడ డిపాజిట్ లో మళ్ళీ నల్ వాల్యూ ఉంది. సో టోటల్ బ్యాలెన్స్ ఉంది. ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే నాకు గత అసలు మనకి డిపాజిట్ యావరేజ్ డిపాజిట్ నాకు కావాలి, అంటే ఎన్ని రోజుల నుంచి డిపాజిట్ అయిందో చూద్దాం. సో దీన్ని నేను సోర్ట్ చేస్తున్నాను, ఎక్సెల్లో చూపిస్తున్నాం కాబట్టి సోర్ట్ చేస్తున్నాను, ఏ టు జెడ్ సోర్ట్ చేశాను. యాక్చువల్గా ఈ పార్ట్ను మనం రిమూవ్ చేసేద్దాం. సో రిమూవ్ చేసేసి ఓ దాంట్లో పెట్టుకుందాం. రైట్, సో ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే మొత్తం ఎన్ని ట్రాన్సాక్షన్స్ జరిగినాయి, ఎన్ని డిపాజిట్లు జరిగినాయి, 7 డిపాజిట్స్ జరిగినాయి. ఓకేనా, నాకు ఫస్ట్ తారీఖు నుంచి 13th డేట్ వరకు 7 డిపాజిట్స్, 7 రికార్డ్స్ ఉన్నాయి. నాకు యావరేజ్ డిపాజిట్ వాల్యూ కావాలి నాకు. ఓకేనా, యావరేజ్ డిపాజిట్ వాల్యూ. సో టోటల్గా మనకి ఇక్కడ యావరేజ్ డిపాజిట్ వాల్యూ ఎంత వస్తుందో చూద్దాం. సో సెలెక్ట్ చేసుకుని నేను యావరేజ్ తీస్తున్నాను. యావరేజ్ వాల్యూ ఎంత ఉంది, 633.33 ఉంది. కానీ ఇక్కడ మనకు నల్ వాల్యూస్ ఉన్నాయి. ఓకేనా, నల్ వాల్యూస్ అంటే ఇక్కడ యావరేజ్ తీసేసరికి ఏమవుతుంది అంటే నల్ వాల్యూస్ని ఇది ఇంక్లూడ్ చేసుకోవట్లే. మొత్తం ఎంత, 1700/1900/3 వేసేసింది. ఓకేనా, సో ఇది యావరేజ్ కాదు కదా. యాక్చువల్గా మనకి 1900/7 వేయాలి, అంటే యావరేజ్గా డైలీ ఎంత డిపాజిట్ చేశారు అనేది మనకు కావాలనుకుంటే. సో మొత్తం 1900/7 వేయాలి, కానీ ఇక్కడ నల్ ఉంది కాబట్టి మనకి ఈ నల్లను ఇది కన్సిడర్ చేయకుండా మనకి ఏం చేసింది, సో 1900/3 వేసింది. ఓకే, 3 ఇట్లోనే వాల్యూస్ ఉన్నాయి కాబట్టి. కానీ మన యావరేజ్ వాల్యూ ఎంత, యావరేజ్ వాల్యూ సో టోటల్ డిపాజిట్ బై ఎన్ని రోజులు, 7 డేస్ కదా, 7 డేస్ జరిగిన యావరేజ్ డిపాజిట్ వాల్యూ కావాలి. సో దీని పర్పస్ నేను ఏం చేస్తున్నానంటే నల్ ఉన్న చోట 0 ఇంక్లూడ్ చేస్తున్నాను. ఓకే, సో మనకి ఇప్పుడు కరెక్ట్గా యావరేజ్ వాల్యూ వచ్చింది. ఇక్కడ కూడా చెప్పేది అది. సో రీప్లేస్ విత్ జీరోస్, ఇఫ్ ద మెజర్ రిప్రజెంట్ ద క్వాంటిటీ ఆర్ అమౌంట్ రీప్లేసింగ్ నల్ వాల్యూస్ విత్ జీరోస్ మైట్ బి అప్రిసియేట్. అంటే మనం అక్కడ క్యాలిక్యులేట్ చేసుకోవాలి జీరో తోటి రిప్లేస్ చేయాలా వద్దా అనేది. సో అవసరం లేని చోట మళ్ళీ జీరో తోటి రిప్లేస్ చేయకూడదు మనం. ఇఫ్ ద ప్రోడక్ట్ వాజ్ నాట్ సోల్డ్ అనే పర్టికులర్ డే ద క్వాంటిటీ కుడ్ బి 0. ఇదంతా కంటెంట్ చూడండి. అలాగే మనకి ఇక్కడ మనం ఏం చూసాము, సో మన యొక్క డిపాజిట్లో నల్ వాల్యూస్ వచ్చినాయి మనకి. ఓకే, నల్ డిపాజిట్లో నల్ వాల్యూస్ వచ్చినాయి కాబట్టి ఓకే, ఇక్కడ మనం 0 తోటి రిప్లేస్ చేస్తాం. కానీ ఒక్కొక్కసారి మనకి అకౌంట్ ఐడిలో అంటే ఈ ఫారెన్ కీ వాల్యూలో మన యొక్క ట్రాన్సాక్షన్ టేబుల్లో, ట్రాన్సాక్షన్ ఫ్యాక్ట్ టేబుల్లో అకౌంట్ ఐడి వాల్యూస్ నల్ వచ్చినాయి. సో మరి ఇలాంటి నల్ వాల్యూస్ని ఎలా హ్యాండిల్ చేయాల్సి వస్తుంది అంటే మనకి ఇది అకౌంట్ డైమెన్షన్ టేబుల్. ఇక్కడ ఏం చేస్తున్నామంటే మనం, సో ఇక్కడ నల్ వాల్యూ వచ్చిన చోట ఒక్కోసారి మనం ఏం చేస్తామంటే సమ్ అన్నోన్ వాల్యూ తోటి మనం దీన్ని రీప్లేస్ చేస్తాం. సో సంథింగ్ 999 అని పెడుతున్నాను. సో సమ్ అన్నోను, సో సంథింగ్ వాల్యూస్ పెడుతున్నాను. ఇక్కడ నల్ వాల్యూ అని ఉన్న చోట ఏం చేస్తామంటే 999 తోటి రిప్లేస్ చేస్తాం, 999 నల్ వాల్యూస్ అని. ఓకే, తర్వాత వాటిని హ్యాండిల్ చేసుకుంటాం అనమాట. ఓకే, సో ఈ విధంగా చాలా ఇంకా చాలా మెథడ్స్ ఉంటాయి అన్నమాట, రీప్లేస్ విత్ డిఫాల్ట్ వాల్యూస్,
మార్క్ యాజ్ మిస్సింగ్ ఇన్పుట్ వాల్యూస్, సో మెనీ మెథడ్స్ ఉంటాయి. ఇక్కడ నల్ వాల్యూస్ వచ్చినప్పుడు మీరు గుర్తు నల్సిన్ ఫ్యాక్ట్ టేబుల్ వచ్చినప్పుడు కొన్ని కొన్ని అప్రోచెస్ మనం ఫాలో అవుతాం. సో రెండు మెథడ్స్ చెప్పాను నేను ఇక్కడ, ఇంకా సో మెనీ మెథడ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా కొన్ని కాన్సెప్ట్స్ ఇక్కడ ఇంక్లూడ్ చేశాను, ఒకసారి చదవండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అసలు మీకు ఫ్యాక్ట్ టేబుల్స్లో నల్ వాల్యూస్ ఒక్కోసారి వస్తాయనే ఇన్ఫర్మేషన్ మీకు తెలియాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.